हाय फ्रेंड्स, वेलकम बैक टू अनुस दिव्या रेसिपीज अनलॉक्स। ये रोज़ रेसिपी लो कैरेट एंड ब्रेड कॉम्बिनेशन तो गुलाब जाम एला प्रिपेयर चेयालो चूसेदाम। कावाल्सिन आइटम्स: 1 कप तुरुमु पेट्टुकुन्न कैरेट्स, कैरेट निला तुरुमुकोनि पेट्टुकोवाली, 1/2 कप पालु तीसुकोवाली, 4 ब्रेड पीसेस स्लाइसेस तीसुकोवाली, नेनु 4 ब्रेड्स तीसुकुन्नानु, अंड 1 कप शुगर तीसुकोवाली। ब्रेड की साइड्स की ब्राउन कलर दे तीसेसी तीसुकोवाली। इप्पुडु ओक मिक्सी जार तीसुकोनी ब्रेड स्लाइसेस नी पीसेस गा कट चेसुकोनी याड चेसुकोवाली। पीसेस गा कट चेसुकोनी मिक्सी जार लो वेसुकोवाली। ब्रेड की पक्कन ब्राउन कलर दे कट चेसी तीसुकुन्नानु। नेनैते 4 यूज चेस्तुन्नानु। पोडिगा ब्लेंड चेसुकोवाली, पौडर लागा चेसुकोवाली, इला ई विधंगा पौडर गा चेसुकोवाली। इप्पुडु ई पौडर नी ओक बाउल लोकि ट्रांस्फर चेसुकोवाली। इप्पुडु इदे मिक्सी जार लो मनं तुरुमे पेट्टुकुन्न क्यारेट नी याड चेसुकोवाली। क्यारेट वेसुकुन्न तर्वात 3 टी स्पून्स पालु वेसुकोवाली, 3 टी स्पून्स मिल्क वेसुकोवाली। मनं मिक्स चेसुकुनेटप्पुडु యాడ్ చేసుకుంటూ చూసుకొని యాడ్ చేసుకోవాలి। థిక్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా ఉండాలి। మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు మిల్క్ చూసుకొని యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు। ఇప్పుడు పౌడర్ లో బ్రెడ్ పౌడర్ లో మనం క్యారెట్ పేస్ట్ వేసుకోవాలి। ఒకసారి కలుపుకోవాలి। इप्पुडु नेनु 3 टी स्पून्स वीट फ्लोर गोधुम पिंडि वेसुकुंटुन्नानु। 3 टी स्पून्स वेसुकुंटुन्नानु। मीकु कलुपुकुनेटप्पुडु एमन्ना इंका लूज गा अनिपिस्ते इंको 2 स्पून्स याड चेसुकोवच्चु गोधुम पिंडिनि। नेनैते 3 टी स्पून्स तीसुकुंटुन्नानु। तर्वात 2 टी स्पून्स मिल्क पौडर तीसुकोवाली। 2 टी स्पून्स मिल्क पौडर वेसुकोवाली। అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। బేకింగ్ పౌడర్ లేకపోతే కొంచెం బేకింగ్ కుకింగ్ సోడా వేసుకోవచ్చు। నేను 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను। బేకింగ్ పౌడర్ ఆర్ కుకింగ్ సోడా ఏదైనా యూస్ చేయొచ్చు। ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి। మీకు కలుపునేటప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకా కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। నేను 1 టీ స్పూన్ గీ తీసుకుంటున్నాను। గీ లేదా ఆయిల్ ఏదైనా యూస్ చేయొచ్చు। 1 టీ స్పూన్ తీసుకోవాలి। ఆయిల్ అయితే 2 టీ స్పూన్స్ వేసుకోండి। నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి। లూజ్ గా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు। ఇలా ఈ విధంగా మనం ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి। గులాబ్ జామ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్నగా। చేతులకు ఆయిల్ అప్లై చేసుకోకుండా అతుక్కోకుండా నీటుగా వస్తుంది। చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, విధంగా అన్ని బాల్స్ ని మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే బాల్స్ వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। లోపలంతా కుక్ కావాలి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి। అప్పుడే 2 సైడ్స్ కుక్ అవుతాయి నీటుగా। ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని పక్కన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి। ఈ విధంగా అన్ని బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి। గులాబ్ జామ్ బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఇందుకు నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను। 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్ వేసుకోవాలి। రెండు ఈక్వల్ గా తీసుకోవాలి, వాటర్ అండ్ షుగర్। ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను।
చక్కెర కొంచెం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి చూడండి చక్కెర మొత్తం కరిగిపోయింది ఇలా కొంచెం జిగురుగా ఉండాలి ఇలా చేతో అంటే కొంచెం అతుక్కునేటట్లు ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే బాల్స్ వేసుకోవాలి ఈ గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి బాల్స్ వేసిన తర్వాత అండ్ 20 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత లోపలంతా బాగా జ్యూస్ పట్టుకొని ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో షేర్ చేయండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్